కార్తీక పూర్ణిమ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన జ్వాలా తోరణ కార్యక్రమం నిర్వహించారు. హరిహర క్షేత్రంలో జ్వాలా తోరణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధా రాఘవరావు, సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా సుధాకర్ దంపతులు, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు, సిద్ధా కుటుంబ సభ్యులు, సకల దీక్షా స్వాములు, మహిళలు జ్వాలా తోరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దర్శనాలు చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు క్షేత్రంలో దీపాలు వెలిగించారు. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేష పూజలు, మారేడు దళార్చన, విశేష పూల అలంకారాలు, నాగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సిద్ధ వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సకల దీక్షా స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, హరికృష్ణ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించేశారు. అమ్మా ఇట్లాంటి